Welcome to KVR Knowledge Hub, Current Affairs, Mariyu General Knowledge. Manam current affairs ni ye vidhanga nerchukovali, elanti amshalanu manam note chesukovali anetuvanti amshala gurinchi meeku teliyestanu. Current affairs manam ye vidhanga prepare avalante, prati roju vachetuvanti dinapatrikalanu amshalanu ante Eenadu, Sakshi, Andhra Jyoti, Vartha, Andhra Prabha, Surya. మొదలైన పత్రికలోని అంశాలన్నింటిని కూడా మనం క్రోడీకరించుకుని ఒక చోట రాసుకుంటే ఆ అంశాలను మనం చదువుకోగలుగుతాము. ఏ విధంగా అంటే, ఉదాహరణకి ఇప్పుడు ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అనేది ఈరోజు పేపర్లో వచ్చిందనుకో, దానికి సంబంధించినటువంటి అంశాలను మొత్తం కూడా మనం గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ఎక్కువ మీటర్ను మనం సంపాదించగలుగుతాం అన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతం పేపర్లో వచ్చేది కరెంట్ అఫైర్స్ అవుతుంది, మనం తయారు చేసుకోవాల్సింది స్టాక్ జీకే అవుతుంది అన్నమాట. ఈ రెండింటిని కలిపి మనం చదువుకుంటే విషయ అవగాహన మొత్తం మనం పొందగలుగుతాం. సో అదేవిధంగా నేను 9/11/2021 సంబంధించి కరెంట్ అఫైర్స్ని బిట్స్ రూపంలో తయారు చేశాను. ఆ ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసినటువంటి లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ ర్యాంక్లో 3.17 పాయింట్లు సాధించి ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో నిలిచింది అంటున్నాడు. సమాధానం వచ్చేటప్పటికి 9. అంటే గతంలో 2019 3వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రస్తుతం 9వ స్థానంలో కొనసాగుతుంది. క్వశ్చన్ నెంబర్ 2. 2020 సంవత్సరానికి ఎంతమందికి పద్మ అవార్డును కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రదానం చేస్తుందంటే మొత్తం 141 మందికి ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 3. ఆధ్యాత్మిక రంగంలో సేవలను అందించినందుకు 2020 సంవత్సరానికి పద్మభూషణ్ అవార్డు అందుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఎవరు అంటే ముంతజ్ అలీ. చాలా ఇంపార్టెంట్ సార్, ముంతజ్ అలీ. మన తెలుగు రాష్ట్రాలకి 6 పద్మ అవార్డులు వస్తే 2 పద్మభూషణ్ అవార్డులు, 4 పద్మశ్రీ అవార్డులుగా ఉన్నాయి. రెండే ఎవరంటే పివి సింధు పద్మభూషణ్, నెక్స్ట్ ముంతజ్ అలీ పద్మభూషణ్ రావడం జరిగింది. అదేవిధంగా 2020 సంవత్సరానికి పద్మ అవార్డులు పొందిన తెలుగు వారు ఎవరంటే ఎంతమంది అంటే మొత్తం 6, తెలంగాణ 3, ఆంధ్రప్రదేశ్ 3. అదేవిధంగా 2020 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డు పొందిన అనంతపురం జిల్లాకు చెందినటువంటి ఈ క్రింది తోలుబొమ్మలాట క్రీడాకారుడు అన్నాను, తోలుబొమ్మలాట కళాకారుడు ఎవరు? సమాధానం వచ్చేప్పటికి దళవాయి చలపతిరావు. ఎవరు? దళవాయి చలపతిరావు. సో కళాకారుడు ఎవరు? దేంట్లో? తోలుబొమ్మలాట. మనం 5th క్లాస్ పాఠం కూడా చూసాము, తోలుబొమ్మలాట ఒక జానపద కళ. సరే, నెక్స్ట్. 2020 సంవత్సరానికి పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు పొందిన వారు ఎంతమందో తెలపని అంటున్నారు. సో పద్మవిభూషణ్ వచ్చేప్పటికి 7, పద్మభూషణ్ వచ్చేప్పటికి 16, పద్మశ్రీ వచ్చేటప్పటికి 118 మంది, మొత్తం 141 మంది ఈ అవార్డును పొందడం జరిగింది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేప్పటికి తియాంగ్ పేరుతో భూకక్షలో సొంతగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తున్నటువంటి దేశం ఏదంటే చైనా. మొట్టమొదటిసారిగా స్పేస్ వాక్ నిర్వహించినటువంటి చైనా తొలి మహిళ ఎవరు అంటే వాంగ్ యాపింగ్. అదేవిధంగా చైనా అధ్యక్ష పదవీకాలం ఎంతంటే 5 సంవత్సరాలు. చాలా ఇంపార్టెంట్. మరి అమెరికా అధ్యక్ష పదవీకాలం ఎంత? 4 సంవత్సరాలు. మిత్రమా, గుర్తుపెట్టుకోండి, అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరియు ఒలింపిక్ క్రీడలు అనేవి ఒకేసారి వస్తూ ఉంటాయి. అది కూడా లీప్ సంవత్సరాల్లో. గత 200 సంవత్సరాల నుంచి లీప్ సంవత్సర కాలంలో అవి రెండూ రావడం జరుగుతుంది. సో చైనా అధ్యక్ష పదవీకాలం 8 సంవత్సరాలు అండి? 5 సంవత్సరాలు. అదేవిధంగా ప్రస్తుత చైనా అధ్యక్షుడు ఎవరు అంటే షీ జిన్పింగ్. ఎందుకు ఈ విషయము మనకి వార్తల్లో వచ్చిందంటే చైనా అధ్యక్షుడిగా షీ జిన్పింగ్ 3వసారి ఎన్నిక కాబోతున్నారు. అంటేంటి, ఇంకా మొత్తం మీదుగా తనే ఉండే విధంగా ఒక రాజ్యాంగాన్ని సవరిస్తున్నారన్నమాట. సో నెక్స్ట్, యునెస్కో సృజనాత్మక నగరాల నెట్వర్క్లో ఇటీవల చోటు సంపాదించినటువంటి భారతీయ నగరం ఏదంటే, సమాధానం వచ్చేటప్పటికీ శ్రీనగర్. యునెస్కో సృజనాత్మక నగరాల నెట్వర్క్లో ఇటీవల చోటు సంపాదించిన భారతీయ నగరం ఏది?
శ్రీనగర్. ఇంతకుముందు 2019లో హైదరాబాద్ ముంబై ఆల్రెడీ చేరాయి. అయితే గ్వాలియర్ను కూడా ప్రపోజల్లో ఉంది, కానీ గ్వాలియర్ అనేది సెలెక్ట్ అవ్వలేదు, శ్రీనగర్ మాత్రమే సెలెక్ట్ అయింది. ఇటీవల 49 నగరాలను ఈ యునెస్కో సృజనాత్మక నగరాల నెట్వర్క్లో చేర్చారు. మొత్తం మీదుగా 9 దేశాల నుంచి 295 నగరాలు ఇప్పుడు ఉన్నాయన్నమాట. అదేవిధంగా 2016లో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద నదీ దీవిగా గుర్తింపు పొందినటువంటి ఏదంటే మజూలీ. చాలా ఇంపార్టెంట్ సార్, మజూలీ. అది ప్రపంచంలో కల్లా అతిపెద్ద దీవి ఏదంటే గ్రీన్లాండ్. ఇదేంటి నదీ దీవి గుర్తుపెట్టుకోండి, నదీ దీవి అని గుర్తుపెట్టుకోండి. నదీ దీవి అయితేనేమో మజూలీ, అతిపెద్ద దీవి అయితేనేమో గ్రీన్లాండ్. అదేవిధంగా 1976లో భారత రాజ్యాంగానికి ఏ అధికరణ జత చేసి అవసరమైన వారికి ఉచిత న్యాయం అందించడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యతని నిర్దేశించారు 39A. భారతదేశంలో తొలి దళిత రాష్ట్రపతి ఎవరంటే కేఆర్ నారాయణన్, కొనకొప్ప కత్తిల్ నారాయణన్, కేఆర్ నారాయణన్. ఆర్ వెంకట్రామన్ రైట్ 8వ రాష్ట్రపతి. ఆర్కే నారాయణ్ పోయిట్, ది గైడ్ గ్రంథ రచయిత. ది గైడ్ చాలా ఇంపార్టెంట్ సార్. ది గైడ్ గ్రంథ రచయిత ఎవరంటే ఆర్కే నారాయణ్. ఆర్కే నారాయణ్ ఈజ్ ఎ పోయిట్, కేఆర్ నారాయణ్ ఈజ్ ఎ ప్రెసిడెంట్, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ గ్నాని జైల్ సింగ్. అదేవిధంగా పేద బడుగు మరియు నిరక్షరాస్యులకు ఉచితంగా సివిల్, క్రిమినల్ మరియు రెవెన్యూ కోర్టులు, ట్రిబ్యునల్స్ ద్వారా న్యాయ సేవలు అందించే సదుపాయాలను ప్రచారం చేయడం కోసం భారత సుప్రీంకోర్టు 1995 నుంచి జాతీయ న్యాయ సేవల దినోత్సవం ఏ తేదీన జరుపుతుందంటే 9 అంటే న్యాయం అనేది అందరికీ సమానంగా అందాలి, చట్టం ముందు అందరూ సమానులని తెలిపే ఆర్టికల్ ఏది 14. చాలా ఇంపార్టెంట్ సార్, చట్టం ముందు అందరూ సమానులని తెలిపే ఆర్టికల్ ఏది 14. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు కూడా ప్రతిరోజు ఈ విధంగా 1 గంట 2 గంటలు కేటాయించినట్లయితే మనం అమూల్యమైనటువంటి బిట్స్ మనం తయారు చేసుకోగలుగుతాము. దీనిలో నుంచే మనం స్టాక్ జీకేని కూడా మనం పొందగలుగుతామన్నమాట. పేపర్ నాలెడ్జ్ అనేది ఈ రోజుల్లో పేపర్ నాలెడ్జ్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్. మీరు కూడా ఇదే విధంగా ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.